గుడ్ ఈవినింగ్ మాస్టర్స్. ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆనంద్ మాస్టర్ అండ్ అవర్ వండర్ఫుల్ అట్లాంటా టీమ్ ఫర్ ఆర్గనైజింగ్ దిస్ బ్యూటిఫుల్ ఈవెంట్. టుడేస్ సెషన్ ఈస్ యునో ఐ ఫెల్ట్ లైక్ ఇట్స్ రిమైండింగ్ ద విజ్డమ్. ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ద పిరమిడ్ మాస్టర్స్ హూ షేర్డ్ దిస్ ఇన్ఫర్మేషన్ త్రూ PMC. దట్స్ వై ఐ ఫెల్ట్ లైక్ రిమైండింగ్ దిస్ విజ్డమ్ వన్స్ అగైన్ టు మీ. దీని అంతటికీ కారణమైనటువంటి మన బిలావ్డ్ గురు పత్రిజీ గారికి గ్రాటిట్యూడ్, బిగ్గెస్ట్ గ్రాటిట్యూడ్. ఎందుకు అంటే నేను ఇంత ధైర్యంగా ఈరోజు ఇక్కడ నుంచొని ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ తోటి నేను ఉన్నాను అని అంటే ఆ విజ్డమ్ని నేను తీసుకున్నాను. సో ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్ టు ఇంపార్ట్ హిస్ విజ్డమ్ త్రూ విచ్ ఎవర్ వే పాసిబుల్ ఫర్ మీ. అండ్ దెన్ మై పేరెంట్స్ ఫర్ గివింగ్ దిస్ బర్త్ అండ్ బేరింగ్ మీ అండ్ లవింగ్ మీ, కేరింగ్ మీ అండ్ సపోర్టింగ్ మీ టిల్ దిస్ పాయింట్. Biggest gratitude to them. And I have wonderful family, my brother's family, kids. And if I think back and everybody, like Master said, learn from everybody. And thank you to all the people throughout my life, you know, for supporting me and loving me. Thank you to my family, my husband and my kids. I got two wonderful masters. I'm learning a lot from them. I say thank you to, big thank you to them also. And thank you to this universe. I'm living a wonderful life happily with all the beautiful facilities and living in abundance. Thank you. Thank you. Thanks for you. Thanks everybody for arranging this. Nenu chusanu message chuse like work gurinchi 4 hours available unnanu nenu. So ee roju idiniki time ku vastanaro ani anukunnanu. But like I came here at 4 o'clock, you know, just got refreshed and like came here immediately. So I was thinking like, you know, okay, then 1 hour late anukunnanu. So but like, you know, I didn't miss anything. I say thank you to Patriji. Ippudu entha mandi great masters kalise platform build cheyadam anedi throughout world, actually it's really great thing actually. So aa platform valane andaram kalagaliganu. So 5 years back so maa community lo etlaage oka message chusi meditation gurinchi వెళ్ళినప్పుడు అప్పటి నుంచి యూనో దిస్ ఆర్ మై, దిస్ ఇస్ మై ఫ్యామిలీ, స్పిరిచువల్ ఫ్యామిలీ. సో ఐ సే థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీబడి అండ్ ఐ సే థ్యాంక్ యూ టు మై పేరెంట్స్, మై సిస్టర్స్ అండ్ మై గురూస్. అండ్ ఫస్ట్ టైం నేను మెడిటేషన్ కాలేజీలో ఉన్నప్పుడు తెలుసుకున్నాను. దానికి ముందు ఆ టైంలోనే స్వామి వివేకానంద బుక్స్ చదువుతున్నవాడిని. నా క్లాస్మేట్ ఆనంద్ అని ఒక వైజాగ్ నుంచి, మీరు కాదు. సో బ్రహ్మకుమారిస్ ఫాలో అయ్యేవాళ్ళు వాళ్ళు. సో అతను ఫస్ట్ టైం నాకు మెడిటేషన్ టీచ్ చేశాడు యాక్చువల్గా. అప్పుడు ఏంటంటే నా ఇంట్రెస్టు కాన్సన్ట్రేషన్ వలన మార్క్స్ ఎక్కువ వస్తాయని. సో అక్కడ నుంచి వేరియస్ గురూస్ ద్వారా ప్రతి చోట ఎంతో కొంత నేర్చుకున్నాను. సో ఈరోజు ఇక్కడ ఉన్నానంటే లైక్ అంటే ఒకేసారి అంతా నేర్చుకోవడం కాదు, కానీ ప్రతి ఒక్కడి నుంచి నేను నేర్చుకున్నాను. ఇక్కడ ఇక్కడ ఒక మాస్టర్స్ నుంచి కూడా, ప్రతి వాళ్ళ దగ్గర నుంచి కూడా ఐ లెర్న్ లిటిల్ బిట్ హియర్ అండ్ దేర్ అన్ ఎవ్రీథింగ్ గ్రాడ్యువల్లీ. సో ఐ సే థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీబడి, థ్యాంక్ యూ ఫర్ ఆల్. గ్రాటిట్యూడ్ టు మై పేరెంట్స్ ఫస్ట్, బికాస్ ఆఫ్ దెమ్ ఐ లెర్న్ మెడిటేషన్. గ్రాటిట్యూడ్ టు పత్రిజీ ఫర్ గివింగ్ దిస్ నాలెడ్జ్ టు ఆల్ ఆఫ్ అస్ అండ్ థ్యాంక్స్ టు ఆల్ ది పిరమిడ్ మాస్టర్స్ and PMC. Through PMC I have learnt a lot, and not just learning meditation will help. What I experience is listening to masters, reading books, as well as following PMC videos. PMC that really helped. Andar masters experiences meedi Navkant Kardi chaala hardships anni chesaru ante naaku ventane, that's what soul talk shows avi chusthane, andari inspiring stories. Konni words em ayipothayante manalni ade water paina kuchuni meditate chesanu ani chepparu kada chinna age lo ne Navkant ga. Yeah, ante just a movie chusi inspire avadam naaku that point really got me. Meeru food ade anta pracharalu chesi villages lo ఫుడ్ దొరకకపోతే అందరి హౌసెస్కి ఏదో వెళ్ళి అది అక్కడ హౌ యూ లాస్ట్ లెఫ్ట్ యువర్ యూ గో అది అదే ఆ టైంలో పరీక్ష. ఎక్కడో ఒక వీడియో చేస్తే అది అమెరికాలో
గ్రాటిట్యూడ్ ఫర్ మై పేరెంట్స్ అండ్ మై గ్రాండ్ పేరెంట్స్ హూ గేవ్ మీ దట్ లాజికల్ మైండ్ ఆర్ ఇంట్రిగ్నెస్ టు లర్న్ అబౌట్ లాట్ ఆఫ్ స్పిరిచువల్. నాకు చాలా ఇంట్రెస్ట్ స్పిరిచువల్ చదవడం చూడడం అట్లా అని, అట్లనే ఇది కూడా. బట్ ఐఎమ్ ఎ లిటిల్ షై పర్సన్ టు, సో 88 పోర్టల్ రోజు ఐ సా దిస్ అండ్ బట్ ఐ వాజ్ అంటే కొత్త ప్లేస్కి వెళ్ళి ఎట్లా ఎవరు తెలియదు అట్లా అని ఐ టెక్స్టెడ్ హర్ పుష్ప గారు అండ్ షీ ఇమీడియట్లీ సెడ్ నో కమ్ బ్యాక్ కమ్ ఐ విల్ బి దేర్ టు ఫెసిలిటేట్ యూ అండ్ దట్ గేవ్ మీ దట్ ఈజ్ టు కమ్ అండ్ టుడే ఐ రియలీ కనెక్టెడ్ విత్ హిమ్ ఇన్ ఎ లాట్ ఆఫ్ ప్లేసెస్ లైక్ ద యాక్సెప్టెన్స్ వేర్ యాక్సెప్టెన్స్ అని నాకు ఎప్పుడు వీళ్ళు ఎందుకు ఇలా చేస్తారు నేను నో ఐ హ్యాడ్ టు లెట్ దెమ్ నో నో దిస్ ఈజ్ రాంగ్ ఇది అట్లా అనుకునేదాన్ని బట్ ద వే యు సెడ్ లైక్ డిఫరెంట్ చక్ర లెవెల్స్ వదిలేయాలి వాళ్ళని అంటే ఓ యా దట్ మేక్స్ సెన్స్ రైట్ అట్లా అనిపించింది. అనదర్ థింగ్ ఐ లైక్ దిస్ ఐ ఆల్వేస్ అంటే గ్రేట్ పర్సన్స్ ఉన్నప్పుడు వాళ్ళు రియల్ లైఫ్లో ఎలా ఉండేవాళ్ళు అట్లా అని బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది. లైక్ జిల్లెల్లమ్మ మూడి అమ్మ గురించి చాలా వీడియోస్ చూడడం, ఆమె యాక్చువల్ లైఫ్లో ఎలా ఉండేది, ఆమె ఇలా కోపంగా పడేది కానీ వాళ్ళు డిఫరెంట్గా అర్థం చేసుకున్నారు. బట్ హౌ క్యాన్ ఐ అండర్స్టాండ్ ఇఫ్ అట్ ఆల్ ఎ గ్రేట్ పర్సన్ ఈజ్ విత్ మీ అట్లా అని ఉండేది. మీరు చెప్తుంటే చాలా అట్లాంటివి నాకు చాలా బాగా ఇష్టము. సో ఐ టూ థింగ్స్ ఐ రియలీ లైక్ ఇట్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. I would like to show my gratitude to Lakshmi, who introduced me to meditation. I think masters, everybody know her. Yeah, this due to after that, due to some life situations and circumstances, we couldn't meditate together. Eventually one day will come. And yeah, thanks to all the masters of PSism, because so now in this generation, in this world, everybody, many don't have time and money, whatever it is, money, car, as you said, busy life. So in spite of the family and busy life, all masters are dedicated to spread meditation and help other people. So thanks to all the masters. And thanks to all the masters who cook for every session. Because my family is not a vegetarian family. Sometimes I won't have anything to eat in my house. I'll be like very thanks to everybody who spent time. I know how much difficult it is for a woman to spend time to cook for others. Like really, they should be kind hearted, a great heart to cook for every session. Yeah, thank you all. And other than that, thanks to Patriji, because Patriji didn't ask me to do meditation, didn't ask me to do service, actually showed me some pictures of exercises and he told me I should see you doing this kind of exercises. Like I was very blessed. So my husband will ask me to go to the gym and do exercise, I won't go. I don't know, from the day like Patriji told me that I started exercising, even if I don't have to, I'm time to go to the gym, I'll walk for some time, like 15 minutes, half an hour. Yeah, it is great that he don't expect anything from me. He took like gave me some tips to take care of my health, how he cares about every other's health. He spoke to me early morning. I was just sleeping. He woke up me and said, I should not see you sleeping. Start doing this kind of exercises. Morning, early morning. There was a dream, lucid dreaming. I can say it is a lucid dreaming. I felt like I was in Patriji's meditation session. I was sleeping. Then he came to me and said, like, if you're sleeping like this, what other people will think about you? I should see you being active and doing this. He showed some pictures. I should see you doing these kind of exercises. Yeah, that's true. Then
ఇట్ వాస్ 5 o'clock ద మార్నింగ్. ఐ జస్ట్ ఓపెన్ మై ఎస్, ఓ వా పత్రిజీ. ఐ వాస్ లైక్ ఐ ఇనిషియలీ ఐ యూస్ టు థింక్ లైక్ హియరింగ్ ఎవ్రీవన్స్ ఎక్స్పీరియన్సెస్, సో గ్రేట్ మాస్టర్ లైక్ హీ వుడ్ టాక్ టు ఓన్లీ అదర్ మాస్టర్స్ హూ ఆర్ విత్ హిమ్. He made me realize that he is not, even I heard Sampath sir in the Jnana Mahachakra, he was saying, Patriji never misses anything. So then I realized whatever he told. Yeah, very, very blessed. Yeah, and she spoke about women, how Patriji encouraged other women speakers. I have one instance about Patriji and Swarnamalia madam. It just came to me. I watch all Patriji Swarnamalia madam's videos. It was Ugadi. Even Patriji was asking her, "Em anta chese anta, what is the breakfast?" She was like, she would give a look like this. And cheyala, like that. Then he asked her, what you're doing during the daytime? Ne TV chusena. Then I was asking her, meditate chese vanta adigaru, TV chusena cheppe. So from that, like all those conversation I see, still even for Pitamaha Patriji madam, woman is the ruler of the house. So yeah, like being a great master, and how he gave importance to other women, how he brought women out of the like things they doing to do in daily life in their at their home, how he brought women out to the society, that's great about him. Thanks to Patriji for bringing such great masters who inspire other women as well. Thank you so much. I want to express my gratitude to you, sir, for the past 2 days I have been attending your sessions, for all the knowledge and your experiences that you have been sharing. I'm very thankful for that. And I want to thank you, all the group, for giving us this platform to experience this. I'm very thankful to you, sir, madam. And so all this is possible. This happened to me just because Neeraja, she is the one behind this. She is the one who introduced me to meditation. I don't even know who Patriji is. I don't know anything. So she introduced, and I'm not at all consistent. So she always makes sure that she keeps encouraging. And for the past 6 years, my journey with her started 6 years ago. After my family, I'm very grateful. Earlier, I had many complaints about my family, the relation that I had with them and all. Now I don't have any complaints. I'm very grateful to them for whatever they have did and for the support they are providing me, for my friends and family. So after family, they are my blood, that's where they are. It's their responsibility and they are taking care. I don't even have words how to express my gratitude. She's not my blood relation, but universe have given me her as a gift. So whatever I'm getting introduced to, she's the channel. And I can't express the values, the lessons I'm learning. Whatever you have been teaching, if it is making sense to me, just because of her. And many things, whatever you have been telling, I am like, oh, I already know. Kuti already gave me this experience. Or morning meeru cheptu undunnaru. Process anedi important, end goal kaadu. Idantha. Ivanni already, ante every day living with her, for me, it is a life lesson. Every day I'm learning something. So she played a major role. After my mother, she became. Masters, I don't show this much of love to her because when I'm at home, I become the teacher. అది ఎక్కడి నుంచి ఆ ఎనర్జీ అలా వస్తుందో తెలీదు. ఈ పక్షి ఈ గూటికి ఎందుకు చేరిందో నాకు తెలీదు. అది ఏం నేర్చుకోవడానికి వచ్చిందో తెలియదు. కానీ అది ఎప్పుడు ఒక నందిలాగా నన్ను చూస్తూనే ఉంటుంది. ఆ నంది వల్ల, అది నన్ను గమనించడం వల్ల నేను శివుడిలాగా మారాల్సి వస్తుంది. నిజంగా చెప్తున్నాను, ఒక డివోషన్ అనేది ఒక మనిషిని ఎంతగా మారుస్తుందో ఇది నన్ను టీచర్ అనుకుంటుంది. ఇది నన్ను టీచర్ అనుకు అది నాకు టీచర్ ఆఫ్ లవ్.
దాని డివోషన్ నాకు అర్థం కావట్లే, నాకు పేరు లేవు అనమాట. ఇప్పుడు నేను మా తమ్ముడికి చేస్తే వాడు నాకు తిరిగి చేయడం ఓకే, మా అమ్మ నాన్నకి చేస్తే వాళ్ళు నాకు తిరిగి చేయడం ఓకే, లేకపోతే ఓకే బంధువులకి ఎవరైనా మనం డబ్బులు పెడితే వాళ్ళు నాకు తిరిగి చేయడం, ఇది ఎందుకు ఇలా నందిలాగా ఉంటుంది, ఇది ఎందుకు నా ముందర అట్లా కూర్చుంటుంది. ఒక చిన్న జెస్చర్ మాస్టర్, 2018లో ఒక చిన్న జెస్చర్, బట్ ఎస్ ఐ డిడ్ టేక్ దట్ స్టెప్ అండ్ ఐ వాంటెడ్ హర్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ ప్రాబ్లమ్ అండ్ దట్ జెస్చర్ రైట్, షీ కుడ్ హ్యావ్ సెడ్ థ్యాంక్స్, షీ కుడ్ హ్యావ్ సెడ్ పార్టెడ్ వేస్ అండ్ యూనో ఇంకా కాంటాక్ట్లో ఉండొచ్చు, గ్రాటిఫికేషన్ అంతా ఉండొచ్చు, బట్ దట్ గర్ల్ డజన్ వాంట్ టు లీవ్ మీ. సో ఏదో ఈ సోల్ కనెక్షన్, పూర్వ జన్మలో నేను అమ్మనై ఉంటాను, నేను నిర్లక్ష్యం చేసి ఉంటాను, నువ్వు నిర్లక్ష్యం చేసినా నేను నీతోనే ఉంటాను అనుకుంటుంది. ఇది డెఫినెట్గా ఆ కనెక్షన్ అని అనుకుంటున్నాను. అండ్ ట్రస్ట్ మీ, నేను ఒక పాలసీ పెట్టుకున్నాను ఏంటంటే, కరెక్ట్గా నాకు ఎప్పుడైతే ఎంక్వైరీ మోడ్ స్టార్ట్ అయ్యి, లెసన్ స్టార్ట్ అయ్యి, అన్నీ నేర్చుకున్న తర్వాత ఇప్పుడు వచ్చింది, I don't want to take for granted. I never want to take her for granted. Endukante it is very easy to yield to that kind of appreciation, fanship, you know, kutti 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 and jarugutunte adi atla chese kodi naku ekku baadhyata vachese, oh nine, she is just, you know, every day. అసలు నేను ఇలా హగ్ కూడా చేసుకోను ఇంట్లో, అసలు నేను మాట్లాడను, నేను ఎప్పుడు సైలెంట్గానే ఉంటాను ఇంట్లో, ఇక్కడికి వచ్చి నేను మాట్లాడుతున్నానేమో కానీ ఇంట్లో నేను ఎప్పుడూ సైలెంట్గానే ఉంటాను. నోరు తెరిచి మాట్లాడితే క్లాస్లో, నా క్లాస్లో నేనేం నేర్చుకున్నాను, యూనో సమ్ సత్సంగ్ సత్సంగ్ మూమెంట్సే, మా ఇంట్లో ఎప్పుడు సత్సంగ్ మూమెంట్సే ఉంటాయన్నమాట. సో నేను అంటుంటాను, వస్తే నీకు ఏదో ఉందే, నీకు పరమార్థం ఉంది. నార్మల్గా అందరూ కుంటుకుంటూ గుద్దుకుంటూ ఏ నుంచి జడ్డుకి వెళ్తారో, నువ్వు చప్పన వెళ్తున్నావు, నా ఎక్స్పీరియన్స్ నీ ఎక్స్పీరియన్స్ అయిపోతుంది రైట్. దెర్ ఇస్ సమ్ కాజ్, దెర్ ఇస్ సమ్ మీనింగ్, యూ ఆర్ గోయింగ్ టు బి లైట్ ఇన్ సమ్ లైఫ్స్, ఐ కెన్ టోటలీ సీ దట్. సో డోంట్ బ్లాక్. ఈ మధ్య సెషన్, ఈ మధ్య క్లాసులు ఏంటంటే, ఐ వాంట్ హర్ ఎక్స్పాండ్. That's the reason why I'm dragging her here. I'm making her, you know, ante dan mundar kuda vachedi, but due to some circumstances she couldn't join. She was traveling when I was doing all this, but now I'm making a deliberate effort that, you know, she has her own world, explores her world. Cheptuntan friends daggar kellu experience tisko, naaku tiskochi cheppu, naaku tiskonochi cheppu, you know, eppudu naatane unte naadi nene vinnattu untundi, vellu bayiti kellu friends ni kalu, you know, get some experiences, you know, teach me, bring, you know, then we can. అండ్ దాని గురించి కూడా మనం మంచిగా రసవత్తరంగా కాన్వర్జేషన్స్ చేసుకోవచ్చు, దాని నుంచి కూడా ఎవరు నేర్చుకోవచ్చు రైట్. దెర్ ఇస్ నో గుడ్ ఆర్ బ్యాడ్, దెర్ ఇస్ ఓన్లీ ఎక్స్పీరియన్స్ రైట్. సో షీస్ జస్ట్ ఎ మేనిఫెస్టేషన్ ఆఫ్ సమ్. ఒకటే సార్, మనం చేసే ప్రతి పనికి మనకి తిరిగి యూనివర్స్ డెఫినెట్గా మనకి రిటర్న్స్ ఇస్తుంది, 100 times ఎక్కువ ఇస్తుంది. నాకు రిలేషన్షిప్స్లో రాలేదు టాలీ, నాకు అన్ని మిస్టికల్ అకరెన్సెస్ఏ మ్యాజికల్గా అవుతుంటే, ఇది కూడా ఒక మ్యాజిక్. దట్స్ ఇట్. ఈరోజు మనం ఒక గ్రేట్ మదర్హుడ్ని మనం చూసాం. ఒకసారి వాళ్ళిద్దరికీ గట్టిగా చప్పట్లు కొడదాం. అండ్ నందివల్ల శివుడిగా మారాల్సి వచ్చింది పాపం. ఈ అనుభవాలు విన్నప్పుడు మన లోపల ఎన్నో చేంజెస్ జరుగుతుంటాయి యాక్చువల్గా. ఓకే, 4 points చెప్పుకుంటే ఆ 4 పాయింట్లలో 1 పాయింట్ గ్రాటిట్యూడ్ అనేది రైట్. అయితే అందరం చెప్పాం ఈరోజు అది ఒక అద్భుతం. రిమైన్ 3 పాయింట్స్ ఉన్నాయి కదా, ఆ 3 questions అడుగుతాను. ఎవరైతే దానికి కనెక్ట్ అవుతారో వాళ్ళు చెప్పొచ్చు, దాని తర్వాత సెషన్ ఎండ్ అవుతుంది. ఓకే, గ్రాటిట్యూడ్ అయిపోయింది. ఈ క్లాస్ విన్న తర్వాత క్షమించలేను, ఈ జీవితంలో నేను ఈ వ్యక్తిని క్షమించను అని నిర్ధారణ చేసుకొని ఈ క్లాస్ విన్న తర్వాత నేను ఈ క్షణమే ఈ రోజు నుంచి నేను ఆ వ్యక్తిని క్షమించేశాను అన్న అనుభవం ఎవరికైనా ఉందా? అంటే అది జరిగి ఉండాలి. ఈ వ్యక్తిని నేను క్షమించను అని మీరు నిర్ధారణ చేసుకొని ఈ క్లాస్ విన్న తర్వాత నేను ఆ వ్యక్తిని నేను పూర్తిగా క్షమించేస్తున్నాను అని ఎవరైనా ఉన్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్, నాకు చాలా పెద్ద ఫ్యామిలీ ఉంది, నాకు 5 sisters ఉన్నారు, కానీ వాళ్ళు ఎప్పుడు నన్ను చూసుకోలేదని ఒక బాధ ఉండేది. బట్ అది ఆ బాధ కాదు, అది ఆ డిటాచ్మెంట్ వల్లనే నేను, వాళ్ళు నాకు ఎంతో ఫ్రీడమ్ ఇచ్చారని అర్థమైంది. నేను చూస్ చేసుకోవాల్సిన ప్రతి ఒక్క పాత్ ఆ డిటాచ్మెంట్ వల్లనే వచ్చిందని నేను గ్రహించాను. బట్ స్టిల్ సమ్ రెసిడ్యూ ఉండిపోతుంది ఎన్నిసార్లు, అదొక లేయర్స్ కదా, ప్రతిసారి మనం హీల్ చేసుకుంటూ. సో యా, టుడే మళ్ళీ అది చాలా స్ట్రాంగ్గా నాకు తగిలింది. సో ఎస్, ఐ ఫీల్ ఇట్ ఇస్ క్లియర్. థ్యాంక్ యూ టు దెమ్, టు మై ఫ్యామిలీ.
అండ్ ఎస్ డ్యూ టు సమ్ పర్సనల్ ఇష్యూస్ ఎస్ నేను కొన్ని నేను వెళ్తున్న దారి నుంచి నన్ను ఎవరు బయటకు తన్నినట్టు ఒక ఎక్స్పీరియన్స్ అయ్యాను. బట్ మళ్ళీ ఆ ఎక్స్పీరియన్స్ తర్వాత బేసిక్స్ నుంచి స్టార్టింగ్ నుంచి అది మళ్ళీ అన్నీ రీలర్న్ చేయడం అనేది నాకు చాలా పెద్ద ఎక్స్పీరియన్స్ అన్నమాట. సో మనం మనకు తెలిసినట్టు మన ఎవల్యూషన్ ఎక్స్పోనెన్షియల్గా స్పైరల్గా ఉంటుంది, ఇట్స్ నాట్ వర్టికల్, ఇట్స్ ఆల్వేస్ స్పైరల్. వి కమ్ బ్యాక్ టు ద సేమ్ పాయింట్ అండ్ లెర్న్ ఇన్ అ డీపర్ వే, ఇన్ బెటర్ వే. సో అది నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను. సో థ్యాంక్ యూ టు దట్ పర్సన్. గ్రాటిట్యూడ్ అయిపోయింది, ఫోగివ్ అయిపోయింది, సెల్ఫ్ లవ్. సెల్ఫ్ లవ్లో మనం అంటే ఇంతవరకు ఆ సెల్ఫ్ లవ్ అనేది ఇప్పటివరకు మీ లైఫ్లో దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఉండనప్పుడు ఈరోజు నుంచి నేను సెల్ఫ్ లవ్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నాను, దానికి కనెక్ట్ అయిన ఎక్స్పీరియన్స్ ఎవరికైనా ఉంటే వాళ్ళు షేర్ చేయొచ్చు. ఐ విల్ షేర్ వన్ థింగ్. Actually, this lady's name is Jaya Mahesh. She is a woman coacher, fitness coacher. And she always in her class, at the end of the class, and at the end of the fitness session, she used to insist, love yourself, hug yourself like this, and love yourself. Maybe this one we can try, like hug yourself. And show self-love and love yourself every day in the morning. At least once we can do. That is one way to love yourself, you can say. Acceptance. మీ జీవితంలో నేను ఇది యాక్సెప్ట్ చెయ్యను అని మీరు నిర్ధారణ చేసుకొని దాన్ని ఈ క్లాస్ తర్వాత బ్రేక్ చేసేసి ఎస్ నేను ఈరోజు నుంచి దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నాను అన్న మూమెంట్ మీ లైఫ్లో ఏదైనా ఉందా? ఎనీబడి ఎవరైనా సింక్ అవుతున్నారా? మీరు వచ్చిన రోజే నాకు నా మేనేజర్ రివ్యూ ఇచ్చింది, ఆమె చేయని పనులన్నీ నేను చేయనట్టుగా రాసి పడేసింది, మొత్తం చెత్త రివ్యూ ఇచ్చింది నాకు మిడ్ రివ్యూ. నేను సూపర్గా ఇచ్చి ఉంటుంది, అసలు నాకు తనకి వేరే లెవెల్ కనెక్షన్ ఉంది, ఆమె గురించి తెగ మెచ్చేసుకుంటున్నాను. ఏమైందో తెలియదు, సడన్గా దారుణమైన రివ్యూస్ ఇచ్చింది. సో నా లోపల నిజంగా చెప్తున్నాను మాస్టర్, ఈ స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్ చెప్పకూడదేమో, చెప్పింది కొద్దీ ఎక్కువ పరీక్షలు వస్తున్నాయి నాకు. సో ఏం చేయాలి? అర్థమైపోయింది నాకు, ఈ రియాలిటీ నేనే క్రియేట్ చేసి నన్ను అర్థమైపోయింది. ఇప్పటిదాకా బాగున్న మనిషి సడన్గా ఏంటి ఇట్లా మారింది, నాకు డేటా పాయింట్స్ కూడా లేవు. వెంటనే యూనో ట్రిగర్ ఏంటంటే గ్రేస్ఫుల్గా హ్యాండిల్ చేద్దాం, గ్రేస్ఫుల్గా హ్యాండిల్ చేద్దాం. వద్దు వద్దు, మనం ధ్యానం చేస్తున్నాము, మనం స్పిరిచువల్ దీంట్లో అదే మెల్లగా చేద్దాం అనుకుంటుంటా అనమాట. ఆ తర్వాత సడన్గా లోపల నుంచి ఒక అహంకారం వస్తుంటుంది, ఏ నువ్వు నిన్ను ఇంత మాట్లాడుదా, నువ్వురా యూనో స్టార్ట్ చేయలేదు అంటుంది, అది ఇదని వస్తుంది. సో నేను ఆ కొట్టుమిట్టాడులో ఉన్నానమాట. తర్వాత మీ దగ్గరకు వచ్చి కూర్చున్నాను, చూసారా మొన్న రాత్రి మీరేమన్నారు, మన లైఫ్లో ఉండి మనకంటే పెద్ద పొజిషన్ ఉండేవాళ్ళు మనల్ని కొద్దిగా టెస్ట్ చేస్తుంటారు, వాళ్ళ ఎనర్జీస్ మనకి కష్టం కలిగిస్తుంటుంది, అక్కడ నువ్వు చూసుకోవాలి నువ్వేం నేర్చుకోవచ్చో ఏంటి ఏంటి అనేసి. నేను ఇప్పుడు ఆ ప్రాసెస్లో ఉన్నాను మాస్టర్. ఇప్పుడు మీరు యాక్సెప్టెన్స్ అన్నారు చూసారా, నేను యాక్సెప్టెన్స్ అక్కడ యాక్సెప్ట్ చేయబోతున్నాను. రివ్యూని యాక్సెప్ట్ చేయడం కాదు, ఆమె అట్లా ఉంది, షీఈస్ లైక్ దాట్ అండ్ ఐఎమ్ లైక్ దిస్, ఐ విల్ హ్యాండిల్ ఇట్ గ్రేస్ఫుల్లీ, ఐ విల్ ఆస్కర్ ఫర్ ద డేటా పాయింట్స్, యూనో డేటా పాయింట్స్ అడిగి నీట్గా మాట్లాడి ఆమె మీద కోపం లేకుండా, యూనో ఐ జస్ట్ వాంట్ టు డిఫ్యూజ్ మై యాంగర్ అండ్ యాక్సెప్ట్ ఫర్ హర్ రివ్యూ. షీఈస్ డూయింగ్ హర్ జాబ్, వాట్ ఎవర్ హ్యాపెండ్ ఐ డోంట్ నో.